అనంతపురం లో ఫోటోగ్రాఫర్ బాషాపై ఫంక్షన్ హాల్ సిబ్బంది చేసిన దాడికి నిరసనగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖలోని సబ్బవరం దుర్గమాంబ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సబ్బవరం మూడు రోడ్ల కూడలలో మానవహారం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రమాదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అనంతపూర్లో జరిగిన దాడులు అమానుషమని ఈ విషయంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి భాషపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇకపై మరి ఎన్నడూ ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం శ్రీ దుర్గమాంబ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫ్ యూనియన్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బాసాన ఫోటోగ్రాఫరు ఫోటో పెళ్ళికి ఫొటోస్ వీడియో తీయడానికి వెళ్ళినందుకు అక్కడ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సిబ్బంది ఫోటోగ్రాఫర్పై చేసేసుకొని దురుపసలు ఆడుతూ వాడిని కొట్టడం జరిగింది. కావున మాకు భాషకు జరిగిన అన్యాయాన్ని మాకు ఖండిస్తూ ఈరోజు మా యూనియన్ తరఫున షాపులన్నీ బంద్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తూ సీఏ గారికి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. భాషకి మాకు న్యాయం చేకూర్చుందిగా కోరుచున్నాం. భాషపై చేసిన ఎస్ఆర్ సిబ్బంది ఫంక్షనల్ సిబ్బందిపై వాళ్ళని యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకొని వారికి మాకు న్యాయం చేయవలసిందిగా భాషకి, అలాగే అతను క్షమాపణ చెప్పించి న్యాయపరమైన చట్టంగా మాకు న్యాయం చేయవలసిందిగా, ప్రతి ఫోటోగ్రాఫర్ని చిన్న చూపు చూడకుండా ఉండాలని కోరుచున్నాం. ఈ నెల 3వ తారీఖున అనంతపురం జిల్లాలో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో భాషపై ఫోటోగ్రాఫర్ భాషపై దాడి జరిగింది. ఆ దాడిని ఖండిస్తూ మేము ఈరోజు సబ్బవరం మండలం దుర్గమాంబ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మేరకు మీ అందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్స్ అంటేనే క్రమశిక్షణతో కలిగిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని దాడి చేసి అన్యాయంగా కొట్టి చితకబాది చేశారు. ఇలాంటి దాడులు మరి ఎప్పుడు కూడా ఖండించక, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని మీ అందరం కూడా నిరసన ర్యాలీ చేపట్టాము. మా తెలుగు రాష్ట్రాల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఇంకెప్పుడు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఫోటోగ్రాఫర్స్ మీద జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు తదుపరి ఎప్పుడైనా సరే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినటువంటి సందర్భం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే సరే దీని మీద స్పందించాలి, తగు చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సబోరం